ఈ బ్లాగ్ నేను డెడికేటెడ్గా నా కార్లో ఏమైతే యాక్సెసరీస్ ఉన్నాయో అవి ఒకసారి చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను బ్లాగ్. సో హోప్ మీకు నచ్చినట్టయితే ఆ ప్రోడక్ట్స్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో కొన్ని నచ్చినట్టయితే తీసుకోండి, లేదంటే దట్ ఈస్ యువర్ విష్. బట్ నాకు నా స్టైలింగ్కి నా కంఫర్ట్కి నేనైతే తీసుకున్నాను ఆ ప్రోడక్ట్స్. అండ్ దాని గురించి ఏంటి అనేది కూడా మీకు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. ఫస్ట్ యాక్సెసరీస్ వచ్చేసరికి మనకి డెడ్ వీల్ ఇది. సో స్టీరింగ్ పైన కనిపిస్తున్న చిన్న వీల్ లాగా ఉంటుంది. సో ఇది దేనికి వాడతారంటే ఎక్కువ ట్రాఫిక్లో ఆర్ ఎక్కువ హెవీ టర్న్స్ తిప్పినప్పుడు కానీ యూ టర్న్ చేసుకున్నప్పుడు కానీ అయితే వాడతారు. సో అంటిల్ అన్లెస్ మీరు ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయితేనే ఇది యూజ్ చేయండి. బట్ బేసిక్గా లర్నర్ సార్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అన్నప్పుడు ఇది అవాయిడ్ చేయాలి. సో మోస్ట్లీ ఇది అవాయిడ్ చేయాలి. కొన్ని లైక్ 70% అయితే యూస్ఫుల్ ఉంటుంది, బట్ నాట్ ఇన్ 100% వే. సో ఓన్లీ ఫర్ ట్రాఫిక్ అండ్ టర్నింగ్స్ కోసమే. బట్ అంతే, అంతకుమించి హైవేలో అయితే యూస్ చేయదు. హైవేలో మనం టూ సైడ్స్ పట్టుకోవాలి. సో టూ సైడ్స్ పట్టుకోవాలి ఫర్ బెటర్ గ్రిప్పింగ్ అండ్ రైడింగ్ గురించి. బట్ ఓన్లీ సిటీ పర్పసే ఇది ఓన్లీ యూస్ఫుల్. అండ్ ఇందులో మొత్తంగా టూ కలర్స్ ఉన్నాయి. సో ఇదేమో బ్లాక్. సో ఓవరాల్గా మొత్తం బ్లాక్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ కింద మనకి వెనకాల సైడ్ ఒక బోల్ట్ ఇస్తారు. సో ఆ బోల్ట్తోని టైట్ చేస్తే టైట్ అయిపోతుంది. సో ఈజీగా స్టీరింగ్ అనేది తిప్పచ్చు. సో ఐల్ షో యూ ద డెమో. సో ఇది డెమో. సో రైట్ ఆర్ లెఫ్ట్. సో ఇది ఫస్ట్ యాక్సెసరీస్ గాయ్. సో కమింగ్ టు సెకండ్ యాక్సెసరీస్. సో సెకండ్ యాక్సెసరీస్ వచ్చేసరికి మనకి ఏసీ వెంట్ స్టైలింగ్ ది కిట్. సో ఏసీ వెంట్స్ మీద పెట్టుకోవచ్చు. సో సంథింగ్ లైక్ సో ఇలా అన్నమాట. సో ఇలా. సో ఏసీ అయితే ఏం డిస్టర్బ్ కాదు. అండ్ జస్ట్ ఈ వెంట్స్కి జస్ట్ ఇట్లా చిన్నగా పెడుతున్నట్టు. సో ఇట్లా అన్నమాట. సో ఇది బేసికల్లీ నా కలర్ రెడ్ కాబట్టి సో నేను రెడ్ పెట్టుకున్నాను. సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఫిట్ కూడా చాలా సింపుల్గా ఫిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపెన్ చేసి డైరెక్ట్ ఇట్లా ఫిట్ చేయడమే. సో దీనికి ఇవి పెద్ద సైజ్ ఉన్నాయి, దీనికి కూడా వస్తాయి కొద్దిగా ట్రై చేస్తే. బట్ నేనైతే ఆల్రెడీ పెట్టి చూపించాను. సో ఇక్కడ ఒక ఏసీ వెంటుకుని అండ్ సో ఇక్కడ ఒక ఏసీ వెంచుకున్నాయి. సో ఇది కూడా ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ లాగానే. సో ఇఫ్ యూ మీకు నచ్చితే తీసుకోండి. నాకైతే డెఫినెట్గా ఇంటీరియర్ కొద్దిగా హైలైట్ అవుతుంది లుక్. సో ఈ పొజిషన్ అనేది కొద్దిగా హైలైట్ అవుతుంది. సో అట్లా తీసుకున్నాను. సో దట్ ఈస్ యువర్ విష్, తీసుకుంటే తీసుకోండి. సో బేస్డ్ ఆన్ యువర్ స్టైలింగ్ బట్టి నాకైతే ఈ స్టైల్ చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఈ రెండింటికి పెడుతున్నాను. సో ఇక్కడ కట్ చేయాలి. సో ఆ రెండింటికి పెట్టిన తర్వాత మీకు ఫోటో అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ మూవ్ టు థర్డ్ యాక్సెసరీ. థర్డ్ యాక్సెసరీస్ వచ్చేసరికి ఇది పట్టి అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ డోర్ గార్డ్. సో ఎట్లా, సో డోర్ గార్డ్ అంటే మనకి ఫ్రమ్ ఇట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో బాడీకి ఏమీ డ్యామేజ్ కాకుండా ఈ డోర్ గార్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో సిలికాన్తోని మెటీరియల్ ఉంది. సో మంచి క్వాలిటీ ఉంది అండ్ ఈజీ టు ఇన్స్టాల్ కూడా ఉంది. సో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. సో మనకు బై డిఫాల్ట్గా ఇట్లా వస్తుంది. సో వి ఇట్లా యూ షేప్గా వస్తుంది. సో జస్ట్ దాన్ని ఇలా క్లిప్ చేసి జస్ట్ రెండుసార్లు ట్యాప్ చేస్తే మనకి అది అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా అన్నమాట. సో నాకు ఇది 5 meters వచ్చింది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో రెడ్ కార్కి రెడ్ మ్యాచింగ్గా నేను తీసుకున్నాను. అండ్ ఇట్లా నాకు 4 doors ప్లస్ బూట్ అండ్ బాయినెట్కి కూడా వచ్చేసింది. సో మీకు బాయినెట్కి కూడా చూపిస్తాను. సో ఇక్కడ సీ. సో ఇది బాయినెట్ పట్టి అన్నమాట. సో నాకు అట్లా 5 meters వచ్చింది. సో ఎక్స్ట్రా ఉందంటే నేను బూట్కి అండ్ బాయినెట్కి కూడా పెట్టేశాను. సో ఇది బాయినెట్కి అండ్ సో ఇదిగోండి బోటుకు కూడా పెట్టేశాను. బోటుకు కూడా కంప్లీట్గా డోర్ ఎట్లయితే ఓపెన్ అవుతుందో సో ఆ డోర్ మొత్తానికి వచ్చేసింది 5 meters. సో అట్లా అన్నమాట. సో ఇది సెకండ్ డోర్. సో ఇది థర్డ్ యాక్సెసరీస్. అండ్ నెక్స్ట్ మోటో విల్ బి నెక్స్ట్ ఫోర్త్ యాక్సెసరీస్ మూవ్ అవుదాం.
సో ఫోర్త్ యాక్సెసరీస్ వచ్చేసరికి మనకి యాంటీ గ్లేర్ ఫిలిం ఇది. సో ఇక్కడ యాంటీ గ్లేర్ ఫిలిం ఇది. సో రెయిన్ ప్రొటెక్టివ్ అవన్నీ ఇక్కడ ఇగోండి, ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. సో యాంటీ గ్లేర్ ఇది. సో ఒకటేమో మొత్తం ఫోర్ పీసెస్ ఉంటాయి, ఒకటేమో మిర్రర్. సో బోత్ ద మిర్రర్స్కి ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న ఫిలిం లాగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కొద్దిగా కనిపిస్తుంది. సో వాటర్ ప్రూఫ్ అనమాట. ఆల్రెడీ నేను రెయిన్లో టెస్ట్ చేసే పెట్టాను. సో ఇది రెయిన్ టెస్ట్, నిన్ననే నాకు వచ్చింది ఆర్డర్. సో సింపుల్గా ఇది కూడా నేను లింక్లో పెడతాను, గ్రూప్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది కూడా చాలా బాగుంది అండ్ అద్దంకి కూడా ఎక్కడ ఏం వాటర్ ఎక్కడ పడకుండా క్లీన్గా ఉంటుంది అద్దం కూడా. అండ్ ఫాగ్ వచ్చినప్పుడు కూడా మనకు ఆ ఫాగ్ రెయిన్ మాన్సూన్ సీజన్లో జనరల్గా డ్రైవ్ చేసినప్పుడు ఫాగ్ అనేది కనిపిస్తుంటుంది, బట్ ఇందులో అయితే నాకు అసలు అది కూడా లేదు. సో వాటర్ ప్రూఫ్ ఇది. సో లెట్స్ మూవ్ టు ఫిఫ్త్ యాక్సెసరీ. సో ఫిఫ్త్ యాక్సెసరీస్లో మీకు టూ యాక్సెసరీస్ చూపిస్తాను. సో వన్ ఈస్ బ్యాక్ సపోర్ట్ ఇది. సో జనరల్గా ఎక్కువ సేఫ్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ లేదంటే సమ్ ఏజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ అయితే కామన్ అంటే వస్తూ ఉంటుంది. సో దాన్ని కొద్దిగా రెడ్యూస్ చేయడానికి బ్యాక్ పెయిన్కి బ్యాక్ సపోర్ట్కి ఇది యూస్ఫుల్ అనమాట. సో జస్ట్ ఏం లేదు, సీట్ మీద ఇట్లా ఫిట్ చేస్తే దాని మీద కూర్చోడమే. సో మనకి ఆ షేప్ అండ్ షేప్ ఆ షేప్ అనేది అట్లా కొద్ది రిలీఫ్ ఉంటుంది. అండ్ దీని మీద ఉండే ఇవి లైక్ ఈ డాట్ డాట్స్ కూడా కొద్ది రిలీఫ్ ఉంటుంది ఎప్పుడైనా అనుకున్నప్పుడు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ యాక్సెసరీస్ అని చెప్పచ్చు. సో ఇంట్లో మా ఫాదర్ తీసుకున్నారు ఇది. అండ్ నెక్స్ట్ యాక్సెసరీస్ వచ్చేసరికి టైప్ ఆర్తోని సమ్ చిన్న స్మాల్ పిల్లర్స్ కుషనింగ్కి. సో బ్రాండెడ్ అని కాదు బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది లో బడ్జెట్లో. సో అది కూడా నేను ఈ టూ ప్రోడక్ట్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వాటర్ ప్రూఫ్ ఇది అండ్ ఈజీగా ఎక్కడ లెదర్ అనే అంటే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే కాదు అండ్ చాలా చాలా స్పాంజీగా ఉంటుంది అండ్ ఈజీగా ఆనుకోవచ్చు దీని మీద. సో చాలా స్మూత్గా ఉంది అండ్ మెత్తగా ఉంది. సో ఇట్లా సో ఈ టూ ప్రోడక్ట్స్ లింక్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. నేనైనా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఇది పెట్టుకుంటే నాకు బ్యాక్ పెయిన్ అనేది రావట్లేదు, మంచి సపోర్ట్ ఇస్తుంది అండ్ థ్రెడ్డింగ్స్ కూడా చాలా క్వాలిటీలో ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం కాదు. సో ఇది నేను తీసుకొని దగ్గర టూ ఇయర్స్ అయితే అవుతుంది. సో ఎక్కడ నాకు డ్యామేజ్ అండ్ మంచి క్వాలిటీతో ఉంది. అండ్ ఇవన్నీ మీషోలోనే ఇదైతే మీ అమెజాన్లో తీసుకున్నాను. మా చీప్గానే పడుతుంది, పెద్దవాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది మీద పెట్టుకొని ఇట్లా కూర్చోవడం అంతే. సో ఇది ఫిఫ్త్లో టూ యాక్సెసరీస్. నో సిక్స్త్ యాక్సెసరీస్కి వెళ్దాము. సో సిక్స్త్ మెయిన్ యాక్సెసరీస్లో మెయింటెనెన్స్ మీద యాక్సెసరీస్ చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అన్ కార్ వాక్యూమ్ క్లీనర్, మంచి బ్రాండెడ్ అని కాదు లో బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి క్వాలిటీతోని మీషోలో అయితే చూశాను. సో చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది దీని పవర్ కానీ ఆర్ లెల్స్ సకింగ్ ఇది కానీ చాలా బాగా నచ్చింది. సో యా సో మొత్తంగా మనకి బాక్స్లో ఒకటి వాక్యూమ్ క్లీనర్ అండ్ ఒకటి లాంగ్ పైప్ ఒకటి ఉంది అండ్ ఒకటి ఈ టైప్ ఆఫ్ ఇదొకటి అండ్ ఒకటి బ్రష్ టైప్ ఆఫ్ ఉంది. సో లెట్స్ సీ ద డెమో ఆఫ్ దిస్ వాక్యూమ్ క్లీనర్. సో నేను ఆల్రెడీ 12 వోల్ట్ అది ప్లగ్ సాకెట్ పెట్టాను. సో నాకు ఇక్కడ డోర్ మ్యాట్స్ మీద కొద్దిగా అయితే డస్ట్ అయితే ఉంది. సో పైప్ పెట్టేశాను ఈ టైప్ ఆఫ్ది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో డస్ట్ అనేది కనిపిస్తుంది. సో అంత పవర్ అన్నమాట. సో డస్ట్ని బాగా సక్ చేసుకునే పవరు. సో అలా ఐ విల్ చేంజ్ మై బ్రష్ టైప్ టు చేంజ్ దిస్ టు సో బ్రష్ టైప్ పెడితే ఐ థింక్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో లైక్
హెయిర్ కానీ, లైక్ ఇగో ఇట్లాంటి ఈవెన్ వాటర్ పార్టికల్స్ ఉన్నా కూడా లైక్ తెలిసి సో ఇలా వాక్యూమ్ క్లీనర్ అయితే బాగా యూస్ఫుల్ ఉంది. ఇది లో బడ్జెట్లో మంచి పవర్తో నేను మంచి క్వాలిటీతోనైతే మీషోలో అయితే ఆర్డర్ చేశాను. సో ఇక్కడ మనం చూసుకుంటే కొద్ది అమౌంట్ ఆఫ్ డస్ట్ ఇందులో స్టోర్ అయ్యి ఉంది. సో క్లీన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఈ క్లిప్ సజెస్ట్ ఓన్లీ ఫర్ కార్ యూస్. సో అలా అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వేరే యాక్సెసరీస్ అయితే చూద్దాము. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ యాక్సెసరీస్. సో ఇది సైడ్ ఐ మీన్ సీట్కి. సో అది ఏంటంటే, సో సీట్కి ఈ గ్యాప్కి మధ్యలో ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే సమ్ స్టోరేజ్ ఏరియా లాంటిది. సో జనరల్గా మనకి కార్లో ఈ సైడ్ ఏమైనా పడిపోతే తీసుకోవడానికి అయితే రావు. సో బట్ ఇది ఏంటంటే సింపుల్గా ఇలా పెట్టేస్తే, సో ఇందులో ఏదైనా పడ్డా కూడా స్టోరేజ్ ఐ మీన్ స్టోర్ చేసుకుంటుంది. సో సీట్కి అండ్ డాష్ ఐ మీన్ ఈ డాష్ బోర్డ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో ఇది ఫిల్ చేస్తుంది. సో దీని లింక్ అయితే అవైలబిలిటీలో అయితే లేదు. బట్ లైక్ సీట్ స్టోరేజ్ ఆర్ సైడ్ ప్రొటెక్ట్ సైడ్ స్టోరేజ్ అని కొడితే మనకి తెలుస్తుంది అన్నమాట. సో అట్లా. అండ్ సో ఇంకా యాక్సెసరీస్ అయితే ఇంకో మెయిన్ యాక్సెసరీస్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ యాక్సెసరీస్ వచ్చేసరికి మనకి బ్రెజాలో 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది. సో ఇది టాప్ ఎండ్ వేరియంట్. సో అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి దీని మీద స్క్రీన్ కార్డ్ ఉంది. సో దీని మీద స్క్రీన్ కార్డ్ ఉంది అది. యా సో ఇది స్క్రీన్ కార్డు. సో ఇది మ్యాట్ ఫినిషింగ్తోనే స్క్రీన్ కార్డ్ అయితే తీసుకున్నాను. అండ్ గ్లాస్ ఫినిషింగ్లో కూడా ఉంది. గ్లాస్ ఫినిషింగ్లో కూడా అవైలబిలిటీలో ఉంది. సో మ్యాట్ ఫినిషింగ్లో 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ తీసుకున్నాను. సో ఇది స్క్రాచ్ ప్రూఫ్. అండ్ విజన్ అనేది మ్యాట్ విజన్ తీసుకున్నాను. సో కొద్దిగా మ్యాట్ విజన్లో మనకి కొద్దిగా స్క్రీన్ అనేది కొద్దిగా బూజర్గా అనిపిస్తుంది. బట్ గ్లాస్లో అయితే మనకి ప్లెయిన్గా లైక్ ఫోన్ స్క్రీన్ కార్డ్ ఉన్నట్టు గ్లాస్లో ఉంటుంది. సో నేనైతే మ్యాట్ తీసుకున్నాను ఫర్ బెటర్ లుక్ కోసం. సో అలా అన్నమాట. సో వెన్ ఐ ఆన్ ఇట్ ఆన్ చేయగానే నాకు యూఐ అనేది కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ టచ్ రెస్పాన్సివ్ కూడా ఉంది, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇది మొత్తం స్క్రీన్ మొత్తం వస్తుంది. ఈవెన్ కింద దీని టచ్ ప్యానల్ మీద కూడా స్క్రీన్ మొత్తం వస్తుంది 9-inch. అండ్ బేసెంట్కి 7-inch స్మార్ట్ ప్లే వస్తుంది. సో దానికి కూడా అవైలబిలిటీలో ఉంది. సమ్ 300 ఐ మీన్ సమ్ 250-300 రేంజ్లో ఉంది. సో అలా అన్నమాట. సో టచ్ రెస్పాన్సివ్ కూడా చాలా బాగానే ఉంది. సో ఇది టచ్ రెస్పాన్సివ్. సో సెట్టింగ్స్, సో ఇట్లాంటి టచ్ రెస్పాన్సివ్ కూడా చాలా బాగుంది. అండ్ కెమెరా కూడా బాగానే, ఐ మీన్ కెమెరా క్వాలిటీ, ఐ మీన్ బ్రిజాకున్న కెమెరా క్వాలిటీ. అండ్ ఇది దీనికి కూడా ఈ స్క్రీన్ కూడా మంచి కెమెరా క్వాలిటీ అనేది మంచిగా చూపిస్తుంది. సో ఇదైతే డెఫినెట్గా తీసుకోండి గాయ్స్, ఎందుకంటే దీని మీద ఏమైనా స్క్రాచెస్ పడ్డా లేదంటే ఏమైనా ఇది పడ్డా కూడా మొత్తం స్క్రీన్ అంతా చెడిపోతుంది. సో బెటర్ ఇది ప్రొటెక్ట్ అయితే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది చాలా థిక్నెస్ అనేది నార్మల్ ఫోన్ స్క్రీన్స్ కంటే కొద్దిగా ఇంక ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. సో ఫర్ బెటర్ సో బట్ బెటర్ అన్నమాట ఇది. సో ఇది ఒకటి. అండ్ ఇంకో యాక్సెసరీస్కి వచ్చేసరికి, సో నైట్ డ్రైవింగ్ గోగుల్స్. సో జనరల్గా నైట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ లైట్స్ మన కళ్ళలో పడకుండా నైట్ డ్రైవింగ్ గోగుల్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేనైతే యూస్ చేస్తున్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్ చేయట్లేదు ఫర్
ఒక్కొక్కసారి ఇట్లా ఫాగ్ వచ్చినప్పుడు కనపడదు, బట్ యూస్ఫుల్ అయితే చాలా ఉంది, ఎస్పెషల్లీ ఆన్ హైవేస్ అండ్ హైవేస్లో అయితే చాలా, ఆర్ నైట్ డ్రైవింగ్ హైవేస్ చేసినప్పుడు సో చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇలా ఇలా ఉంటుంది అన్నమాట విజన్. సో ఇది కూడా అమెజాన్, ఇది కూడా మీషో నుంచి తీసుకున్నా, సమ్ 100 to 200 పడింది, బట్ క్వాలిటీ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది, అన్బ్రేకబుల్ ఇది, అంటే అన్బ్రేకబుల్ అని కాదు బట్ ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ విజన్ కూడా లైక్ అంటే అవుత ఆపోజిట్ వెహికల్స్ విజన్ కూడా రెడ్యూస్ చేస్తుంది, అండ్ మన రోడ్డు మీద కొంత క్లారిటీ అనేది కనిపిస్తుంది. సో మనం ఈ డైరెక్షన్లో వెళ్తున్నాము అండ్ మన లైట్ ఫోకస్ కూడా తెలుస్తుంది దీన్ని బట్టి. సో ఇది ఇంకొక యాక్సెసరీ. సో నేను దాదాపు అన్ని యాక్సెసరీస్ అయితే చెప్పే, సో దాదాపు అన్ని యాక్సెసరీస్ అయితే చెప్పేస్తాను, డోర్ పార్టీస్ ఇవన్నీ ఇవన్నీ. సో ఇఫ్ ఎనీథింగ్ మీకు ఏమైనా నచ్చితే తీసుకోండి గాయస్, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఇంకో ఎక్స్ట్రా యాక్సెసరీస్ కీ కవర్, ప్రీమియం దాంతో కీ కవర్ అయితే తీసుకున్నాను. సో ఇది ప్రీమియం కీ కవర్. సో ఇందులోనే మళ్ళీ 2 కలర్స్ ఉన్నాయి, ఒకటేమో వైట్ అండ్ సెకండ్ వన్ ఇస్ సో బ్లాక్. సో వైట్ అండ్ బ్లాక్, ఇది కూడా సమ్ 200-300 మీషోలో కనిపించింది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది, టెరబుల్ కాదు, అండ్ ఈజీ బటన్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో అన్లాక్ లాక్ బటన్, ఆల్రెడీ కార్ ఆన్లో ఉంది కాబట్టి సో అన్లాక్ లాక్ బటన్ అనేది వస్తూ ఉంటాయి. సో 2 కలర్స్, బ్లాక్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్. సో ఇలా అన్నమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంది అట్లా. సో ఇది గాయస్ నేను అనుకున్న నా కార్లో అయితే యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అయితే ఒక బ్లాగ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏదన్నా యాక్సెసరీస్ నచ్చితే యూ క్యాన్ బై, అది మీ 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 కార్ ఎట్లా కస్టమైజ్ చేయాలనుకుంటున్నారో అది మీరు చేసుకోండి. బట్